ఘనంగా ఎన్టీఆర్ 25వ వర్ధంతి కార్యక్రమం తెలుగు ఖ్యాతిని ప్రపంచ దేశాలకు తెలియజేసిన మహోన్నత నాయకుడు ఎన్టీఆర్ అన్న నేతలు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు 25వ వర్ధంతి కార్యక్రమాన్ని జమ్మలమడుగు మండల పరిధిలోని పొన్నతోట గ్రామంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నేతలు మాట్లాడుతూ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం 9 నెలల్లోనే పార్టీని గెలిపించిన మహోన్నత వ్యక్తి అని, సమాజమే దేవాలయము ప్రజలే దేవుళ్ళు అన్న నినాదంతో పేదవారికి ఎన్నో సంక్షేమ పథకాలు తెచ్చిన మహానాయకుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ మన పొన్నతోట గ్రామం ప్రజలందరికీ సంతోషదాయకమైన రోజు, ముఖ్యంగా ద్వాపరయుగం త్రేతాయుగం కృతయుగంలో దేవతలు పరిపాలన చేశారు. ఈ కలియుగంలో రామారావు గారు ఒక కలియుగ దైవంగా పేరు పొంది అందరి మన్నలు పొంది చిరస్థాయిగా నిలబడిపోయినాడు. పేద బడుగు బలహీన వర్గాల ప్రజల సంక్షేమం కోసం 82లో పార్టీ స్థాపించి అఖండ విజయంతో 9 నెలలకే పార్టీ అధికారంలోకి తీసుకొచ్చి ముఖ్యమంత్రిగా అత్యున్నత స్థాయికి పోయి పేద ప్రజల సంక్షేమం కోసం రేషన్ బియ్యం కానీ, జనతా వస్త్రాలు కానీ, పింఛన్ కార్యక్రమం కానీ, ఇటువంటి ఎన్నో ప్రజా సంక్షేమ కార్యక్రమం, పేదవానికి కూడు గూడు గుడ్డ నినాదం అనే ఆలోచనతో ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం అనే భావనతో పార్టీని స్థాపించి ఎన్నో మహత్తరమైన కార్యక్రమాలు పేద ప్రజలందరికీ అందించి శిరసాయిగా నిలబడిపోయినాడు ఈ మహానుభావుడు. ఇటువంటి మహానుభావునికి ఈరోజు మనం వర్ధంతి కార్యక్రమం చేయడం చాలా సంతోషదాయకమైన రోజని అందరికీ తెలియజేయడమైనది. ఎన్టీ రామారావు గారి 25వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ పొన్నతోట గ్రామంలో వర్ధంతి కార్యక్రమం జరపడం జరుగుతుంది. ఈరోజు ఎన్టీ రామారావు గారు మహానుభావుడు, చనిపోయినా కూడా ఈ రాష్ట్రంలో తెలుగు ప్రజలు ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ బ్రతికే ఉంటుందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎన్టీ రామారావు గారు మహానుభావుడు, 1982లో పార్టీ పెట్టి 83లోనే పార్టీ అధికారంలోకి తెచ్చిన మహానుభావుడు. ఆయన సినీ రంగంలో కానీ అటు రాజకీయంలో కానీ పార్టీ పెట్టిన 9 నెలలకే తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడించి ఆయన సత్తా చాటుకునే వ్యక్తి మహానుభావుడు నందమూరి తారక రామారావు గారని ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తున్నాం. పార్టీ పెట్టి 9 నెలలకే రెపరెపలాడించిన వ్యక్తి మహానుభావుడు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీ రామారావు గారని మీ అందరికీ గుర్తు చేయడం జరుగుతుంది. ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం.